Vongolu Jawahar Navodaya Vidyalayamlo National Yoga Campu Vijayavantanga Mugisindi. Andhra, Telangana, Kerala, Karnataka, Pondicherry Rashtraloni, Jawahar Navodaya Vidyalayalaku Chendina, 30 Mandi Vidyarthulu, Gata 10 Rojula Nundi, Ikkada Mummaranga Sadhana Chesaru. Patakalu Sadhinchadame Lakshyanga, Vongolu Nundi, Panjabku, Bayaluderi Vellaru. Yoga ku Sambandhinchi, Ongolu Jawahar Navodaya Vidyalayaku, Deshavyaptanga, Manchi Gurtimpu Labhinchindi. గత 5 ఏళ్లుగా ఒంగోలు నవోదయ విద్యాలయ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అధిక సంఖ్యలో పతకాలు సాధిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నవోదయ విద్యాలయ కేంద్ర సమితి నేషనల్ లెవెల్ యోగా క్యాంపునకు ఒంగోలు నవోదయకు అప్పగించింది. ఇక్కడి ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యేశ్వరరావు పర్యవేక్షణలో పీఈటీలు పాండు రంగారావు అనంతశ్రీ క్యాంపు విజయవంతంగా నిర్వహించారు. ఆంధ్రతో పాటు తెలంగాణ కేరళ కర్ణాటక పాండిచ్చేరి రాష్ట్రాల నుండి వచ్చిన విద్యార్థులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఆయా రాష్ట్రాలకు చెందిన వంటకాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. అక్కడి విద్యార్థులతో పాటు వారికి గైడ్గా వచ్చిన పీఈటీలకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించారు. ముఖ్యంగా నేషనల్ లెవెల్లో పతకాలు సాధించడమే లక్ష్యంగా విద్యార్థులకు అన్ని రకాల ఆసనాలు నేర్పించి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేలా వారికి శిక్షణ ఇచ్చారు. నా పేరు విష్ణుప్రియ. నేను 8వ తరగతి చదువుతున్నాను జవహర్ నవోదయ విద్యాలయ స్కూల్లో. ఇక్కడ నేషనల్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పంజాబ్లో నేషనల్స్ జరుగుతుంది. నేషనల్ యోగా క్యాంప్ జరుగుతుంది. ఇక్కడ ఈ క్యాంప్ ఎన్ని రోజులు జరుగుతుందమ్మా? 10 రోజుల నుంచి జరుగుతుంది. ఏమి నేర్పిస్తున్నారు మీకు ఇక్కడ? యోగా ఆసనాలు. ఏమేమి నేర్పిస్తున్నారు? ఆసనాలు, ప్రాణాయామాలు. వీటన్నిటిలో నువ్వు పార్టిసిపేషన్ చేసేది? నేను ఆర్టిస్టిక్ యోగాలో పార్టిసిపేట్ చేస్తున్నాను. అందులో 5 ఆసనాలు చేయాలి. దాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఐఎమ్ ఫ్రమ్ కేరళ, జేన్వి, ఎర్నాకుళం. సో ఫర్ ద లాస్ట్ 10 డేస్ హియర్ ద నేషనల్ స్కామ్ వాస్ బీయింగ్ కండక్టెడ్ యోగా నేషనల్ స్కామ్ అండ్ ద టీచర్స్ హియర్ థోటస్ యోగా వెరీ ఎఫెక్టివ్లీ అండ్ I was able to learn many things here, many new asanas and many new methods for doing asanas and all. And I myself am participating in rhythm. నేను 8వ తరగతిలో చదువుతున్నాను. నాకు ఇప్పుడు నేను ఏ ఆసనం చేయగలిగినా నేను బాగా చేయగలుగుతాను. మునుపట్లో నాకు చాలా కష్టంగా ఉండేది ఆసన చేయడానికి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇక్కడ చాలా బాగా మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు పంజాబ్లో వెళ్ళి మేము ఎస్జిఎఫ్ఐ తప్పకుండా కొడతామని మేము గట్టిగా చెప్తున్నాం. కేరళ మలప్పురత్తున్న వెళ్ళినాం. ఇవిడ 10 దివసായിട്ട് ഞങ്ങൾക്ക് ഇവിടെ പ്രാക്ടീസ് നടന്നിട്ടുണ്ട്. ഇവിടെ നാഷണൽസിന് സെലക്ഷൻ കിട്ടി. അടുത്ത കോമ്പറ്റീഷന് പോകാനാണ്. 10 ദിവസം ഞങ്ങൾക്ക് നല്ല പ്രാക്ടീസ് ഉണ്ടായിരുന്നു. രാവിലെയും ഉച്ചയ്ക്കും വൈകിട്ടും നല്ല രീതിക്ക് തന്നെ പ്രാക്ടീസ് ഉണ്ടായിരുന്നു. നല്ല ഫുഡാണ്, ഇവിടുത്തെ ടീച്ചേഴ്സ് നല്ല സപ്പോർട്ട്. ನನಗೆ ಯೋಗ ಅಂದರೆ ತುಂಬ ಇಷ್ಟ. ಆದ್ದರಿಂದ ನಾನು ಯೋಗ ಮಾಡೋಕ್ಕೋಸ್ಕರ ಎಷ್ಟು ಕಷ್ಟಪಡ್ತಿದ್ದೆ ಆದರೆ ನನಗೆ ಡಿಫಿಕಲ್ಟ್ ಆಸನಾಸೇ ಬರ್ತಿರಲಿಲ್ಲ. ಇಲ್ಲಿ ಬಂದಮೇಲೆ ಎಷ್ಟು ಯೂಸ್ ಆಯಿತು ಅಂದರೆ ನಮ್ಮ ಈ ಟೀಚರ್ಸ್ ಎಲ್ಲ ಕಲಿಸಿದ್ದಾರೆ ಡಿಫಿಕಲ್ಟ್ ಆಸನಾಸ್. ನಮ್ಮ ಲೈಫಿಗೆ ತುಂಬ ಯೂಸ್ ಆಗ್ತದೆ ಯೋಗ ಅಂದರೆ ತುಂಬ. ಆದ್ದರಿಂದ ನನಗೆ ತುಂಬ ಖುಷಿ ಆಗ್ತಿದೆ. ಇಲ್ಲಿರೋ ಟೀಚರ್ಸ್ ಎಲ್ಲ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಕೇರ್ ಮಾಡಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಯೋಗ ಎಲ್ಲ ಕಲಿಸಿ. ನವೋದಯ ಹೈದರಾಬಾದ್ ರೀಜನ್ ನ್ಯಾಷನಲ್ ಕ್ಯಾಂಪ್ ಕಂಡಕ್ಟ್ చేసుకొని స్టార్ట్ చేసాం లాస్ట్ 10 రోజుల నుంచి. దీంట్లో 30 మంది పార్టిసిపేట్ చేస్తారు. డిఫరెంట్ స్టేట్ల నుంచి వచ్చారు ఇక్కడికి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ అండ్ పాండిచ్చేరి నుంచి. ఈ క్యాంప్ కండక్ట్ అయిపోయిన తర్వాత రేపు ఇక్కడి నుంచి మేము ప్రయాణం అవుతున్నాం పంజాబ్ వెళ్తానికి. పంజాబ్లో నేషనల్ యోగా కాంపిటీషన్స్ జరుగుతాయి. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎస్జిఎఫ్ఐకి పంపిస్తారు. మా దగ్గర లాస్ట్ 10 రోజుల నుంచి డిఫరెంట్ స్టేట్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి యోగాకి సపరేట్గా ఫుడ్ మేము అరేంజ్ చేసాము. ఎందుకంటే సాఫ్ట్ ఫుడ్ కావాలి కాబట్టి వాళ్ళకి సపరేట్ ఫుడ్ మా మెస్ వాళ్ళ ద్వారా, మా ప్రిన్సిపల్ సార్ గారి ఆధ్వర్యంలో మంచి ఫుడ్ అరేంజ్ చేసి వాళ్ళకి
బాగా ప్రాక్టీస్ చేయించాము. మాకు మెడల్స్ వస్తాయని మేము చాలా కాన్ఫిడెన్స్గా ఉంటాము. అంటే మొత్తం ఎంతమంది పార్టిసిపేషన్ చేస్తున్నారు బాయ్స్? 21 మంది అబ్బాయిలు, 21 మంది అమ్మాయిలు ఉంటారు. దీంట్లో జనరల్ యోగా ఉంటుంది, తర్వాత రిథమిక్ యోగా ఉంటుంది, తర్వాత ఆర్టిస్టిక్ యోగా ఉంటుంది. ఈ ఆర్టిస్టిక్ యోగా అనేది సెలెక్టివ్ ఆసనాలు ఉంటాయి, అవి కొంచెం టఫ్గా ఉంటాయి. ఐటిలో మేము సపరేట్గా వాళ్ళని తీసుకొని 6 వాళ్ళకి సపరేట్ ప్రాక్టీస్ ఇచ్చాం. ఐటిలో కూడా మెడల్స్ వస్తాయని మేము చాలా హోప్గా ఉన్నాము. నేను ఆర్టిస్టిక్ యోగా చేస్తున్నాను. మా వేదవతి మేడం గారని యోగా ఇంకొక మేడం ఉంటారు, ఆమె రిథమిక్ యోగా చేస్తుంది. మిగతా ఇంక ఇద్దరు టీచర్లు ఉంటారు, మా యాదవ్ సారు, కొటాయి మేడం, వాళ్ళు జనరల్ యోగా ప్రాక్టీస్ చేయించారు. మాకు మెడల్స్ వస్తాయని చాలా